కార్మిక ఉద్యోగ రైతు సంఘాలందరూ పాల్గొనాలి కార్మిక రైతు సంఘాలందరూ పాల్గొనాలి జరుగుతున్న భారత బంధం జయపదం చేయాలి భారత బంధం 26న జరుగుతున్న భారత బంధం జయపదం చేయాలి కార్మిక ఉద్యోగ రైతు మార్చి 26న భారత బంధు చేయాలని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి దీనికి సంబంధించి గడిచిన 2.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు రైతులకు కార్మికులకు పేద ప్రజలకు ఎవరికి వదిలే పరిస్థితి లేకున్నా వివిధ చట్టాలను తేవడం తెచ్చి ఆ చట్టాలను బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే విధంగా ఈ రోజు చట్టాలు చేస్తున్నారు ఇవే కాదు ఈ రోజు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో రైల్వే గాని ఎల్ఐసి గాని వివిధ సంస్థలన్నీ కూడా ఆయన ప్రైవేట్ పరం చేసి కార్మికులకు ఈరోజు మోసం చేసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రైతులకు రైతులు గడిచిన 110 రోజులుగా ఈరోజు ఢిల్లీ సరిహద్దులో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున 110 రోజులు ఆందోళన చేస్తే నేటికి 12 సార్లు చర్చలు జరిపారు తప్ప పూర్తి స్థాయిలో చర్చలు జరపకున్న ఈరోజు నల్ల వ్యవసాయ సాగు చట్టాలు తేవడం వల్ల రైతులకు భవిష్యత్తులో ఉరితాడు బిగించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు మాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈరోజు ఆంధ్ర హక్కు విశాఖ హక్కు పేరుగాంచిన ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు బడ పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి దారదత్వం చేసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీకి పరిపాలిస్తున్నారు ఇదే కాదు ఈరోజు బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ రైల్వే కానీ బిఎస్ఎన్ఎల్ కానీ విద్యుత్ కానీ ఏది కనిపించదు ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసి ఈరోజు అటు కార్మికులకు కానీ పేద ప్రజలకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ అందరికీ నష్టపరిచే విధంగా ఉంది దీనివల్ల భవిష్యత్తులో పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి సామాన్యుని బతికే విధంగా లేకుండా చేస్తున్నారు వీటికి అన్నింటికి నిరసనగా మార్చి 26న కార్మిక ఉద్యోగ రైతు సంఘాలన్నీ అలాగే వివిధ రకాల వర్గాల ప్రజలందరూ కూడా ఈ బంద్లో పాల్గొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏవైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో అవన్నీ ఆపాలని పెంచిన పెట్రోలు డీజిల్